హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే, మనం బజార్లో కొంటూ ఉంటాం కదండి కట్కి శారీస్, వాటిని ఎలా జాయిన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నా దగ్గర అయితే ఒక ప్రస్తుతానికి ఒక శారీ ఉందండి, కట్కి శారీ. ఇందులో ఒక బిట్టు 3 మీటర్స్ వచ్చింది, ఇంకో బిట్టు 4 మీటర్స్ ఉంది. ఇప్పుడు ఈ శారీని ఎలా జాయిన్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కట్ సారీ అండి, ఇది 2 పీసెస్ ఉన్నాయి. ఒకటి 3 మీటర్స్, ఒకటి 4 మీటర్స్ బిట్టి ఉంది. ఇది మనకి ఫస్ట్ పీసు, స్టార్టింగ్ పీస్. ఇది 3 మీటర్స్ ఉంది. ఇప్పుడు మనము స్టార్టింగ్ పీస్ తీసుకొని 1.5 మీటరు మెజర్మెంట్ తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 3 కుచ్చులు ఇలా వేసుకొని అక్కడి వరకు మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం మిగిలిన ఈ క్లాత్ అంతా ఎక్స్ట్రా పీసు. కుచ్చులు ఎక్కువైతే కట్ పీస్ శారీ బరువు వస్తుందండి. నేను మనం ఎక్స్ట్రా అనుకున్న బిట్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మన సెకండ్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ తీసుకున్నాను, ఇందులో బ్లౌజ్ కూడా వచ్చింది. ఫస్ట్ బ్లౌజ్ను కట్ చేసి సపరేట్ చేస్తాము. శారీ ఓపెన్ చేస్తే ఇది మనకి సెకండ్ పీస్లో వచ్చిన పళ్ళు అండి. ఇది సెకండ్ పీసు. ఇప్పుడు మనము ఫస్ట్ పీసు, సెకండ్ పీసు ఇలా రెండు పెట్టుకొని జాయిన్ చేసుకుందాం. ఈ స్టిచ్ అనేది మనకు కరెక్ట్గా ఫస్ట్ పీస్లో 3 కుచ్చులు వస్తాయి, అలాగే సెకండ్ పార్ట్లో కూడా 3 కుచ్చులు లేదా 4 కుచ్చులు వస్తుంది. కాబట్టి మనం జాయిన్ చేసే స్టిచ్ పర్ఫెక్ట్గా సెంటర్లో ఉంటుంది. మనం 2 పీసులు ఇలా పెట్టుకొని రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా సెట్ చేసుకొని క్లాత్లు జారకుండా ఉండేట్టుగా ఒక పిన్ను స్టిచ్ చేసుకోండి. మనం కట్ పీస్ శారీస్ ఎప్పుడైనా సరే జాయిన్ చేసేటప్పుడు పైన నుంచి చేయకుండా మన కింది వైపు ఫాల్ వస్తుంది కదండి, అక్కడి నుంచి జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా కట్ పీస్ శారీస్ అంటేనే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటాయండి. ఒక్కోసారి ఫస్ట్ పీసు, సెకండ్ పీసు కూడా అన్లెవెల్ వస్తుంది. అలాంటప్పుడు మనం కింది నుంచి జాయిన్ చేసుకోవడం వల్ల అన్లెవెల్ ఉన్న పైన కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ 2 క్లాత్లని మనం ఇలా సెట్ చేసుకొని కింది వైపు నుంచి జాయిన్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తామండి. చూసారా, నేను చెప్పినట్లే పైన రెండు మనకు పీసులు అన్లెవెల్ వచ్చాయి, ఫస్ట్ పీసు, సెకండ్ పీస్ కూడా. సో ఇలా అన్లెవెల్ వచ్చినప్పుడు పైకి ఇట్లా కింది నుంచి వేసుకోవడం వలన అది మనకి కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది, కనిపించదు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి.
చివరి వరకు అలా స్టిచ్ వేసుకున్న తర్వాత శారీని ఇలా ఓపెన్ చేసి పైన కూడా ఒకటి సపోర్టివ్గా ఒక స్టిచ్ వేసుకుందాము. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోండి, అలాంటప్పుడు జాయిన్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. పైన కూడా స్టిచ్ వేసానండి. ఇప్పుడు చూడండి, మనం జాయిన్ చేసింది ఈ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో. మనం ఈ కట్ పీస్ కూడా కుచ్చుల మధ్యలో కరెక్ట్గా సెంటర్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి మనకి కుచ్చు కూడా మనం నడిచేటప్పుడు కూడా బయటికి కనిపించదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.